ఇది ప్రమాదం కాదు, కుట్ర. నానా. అవునరా, ఇది కుట్ర. నయమైపోతుంది నానా. మన ఇంటికి 4వ తారీఖున గ్యాస్ వచ్చింది, మళ్ళీ బుక్ చేస్తేనే వస్తుంది. అల్లుడు గారు, అల్లుడు గారు, నాకు నయమైంది. బావగారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏం కలదు మావయ్య, నా బిడ్డకి ఏం కాలేదు. రే, సేవియర్ మాటలా ఉంది, రా చూద్దాం. సింగం, సింగం, సేవియర్. ఏమైంది సేవియర్? నారాయణ మనుషులు వచ్చి నన్ను కత్తితో పడిచి అంబులెన్స్ తీసుకుపోయారు. చేస్తా చేస్తా, పట్టుకో పట్టుకో. రే, తోడేసుకో. వెలగ వెలగ వెలగ. రే, కొంచెం ఓర్చుకో డాక్టర్. విష్ణు, ఒక భయంకరమైన జంతువు మన మీద దాడి చేస్తే దాన్ని పట్టుకుని దాంతో పోరాడితే అది బుద్ధిమంతుడి లక్షణం కాదు. ఒకటి, మనం తప్పుకోవాలి, అలా కాకపోతే దాని దారి మళ్లించి వదిలేయాలి, అంతే. రే, ఇప్పుడైనా నేను చెప్పేది వినరా, ఎక్కడితో వదిలేరా ఈ గొడవ, ఎక్కడితో వదిలేరా. మిమ్మల్ని అన్న పిలుచుకురమ్మన్నారు. ఎవడికి అన్న? తిరుపతి నాయుడు, మన జిల్లా కార్యదర్శి. పోండి అన్న, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. అలాగే వెళ్ళండి. సింగం, మనం ఎదుర్కొంటున్న నారాయణ చాలా పెద్దవాడు, వాణ్ణి ఎదుర్కోవాలంటే వీడే సరైనడు. ఒకే పార్టీలో 2 పదవులు ఇచ్చారు, ఒకరికి జిల్లా కార్యదర్శి, ఇంకొకరికి మంత్రి పదవి. మనం సాధారణ మనుషులం కదా, మనకు కూడా రక్షణ అవసరం కదా. వెళ్ళి కలిసొద్దాం.